పల్లె ప్రగతి కార్యక్రమంలో తోటి గ్రామాల రూపురేఖలు మార్చాలని హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణం రక్షించుకుందామని రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తు అందించే బాధ్యత మనపై ఉందని దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘురందనరావు దల్తాబాద్ ఎంపీడీఓ మాచందర్ అన్నారు. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం దౌల్తాబాద్ మండలంలోని గోవిందాపూర్ ఉప్పరపల్లి గుబ్బలలే ఈ గ్రామాలలో వారు పాల్గొన్నారు. డిస్మెంటల్ చేసి కొత్త స్కూల్ ని మంజూరు చేయించుకుని నేను వస్తాను. మీరు అడిగినవన్నీ మేము ఇస్తున్నప్పుడు ప్రభుత్వం లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం కోరుకుంటారు అంటే మేం చెప్పింది కూడా ప్రజలు చేయాలని కోరుకుంటారు. అదేదో మేము మా ఇంటి కోసం పనిచేయమని అడుగుతలేం. ఊరు బాగు కోసం ఊర్లో హరితారం చేయండి, మొక్కలు పెట్టండి, ట్రీ గార్డ్స్ నాటండి, వాటికి ట్రీ గార్డ్స్ పెట్టండి, నాటినటువంటి ప్రతి మొక్కని రక్షించండి, పర్యావరణంలో కాలుష్యాన్ని తక్కువ చేసేందుకు సహకరించండి అని అడుగుతున్నాం. దాదాపు అందరు అధికారులు వచ్చారు. ఇలా నాలుగో రోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈరోజు నాలుగో రోజు. నాలుగో రోజు చేయాల్సినటువంటి పని ఏంటంటే కరెంటు స్తంభాలు, ఇంట్ల మీదకి వెళ్ళినటువంటి కరెంటు వైర్లు, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది ఉంది లేదా వైర్లు లూపింగ్ అయినాయి, పొలాలకు కొడుకు పోయేటువంటి వైర్లు ఏమన్నా ఊగుతున్నాయి అని అంటే వాటిని రెక్టిఫై చేయడానికి ఏఈ ఎలక్ట్రిసిటీ గారు కూడా ఇక్కడికి వచ్చినారు. ఏఈ ఎలక్ట్రిసిటీ గారు కూడా ఉన్నారు. మరి ఏ ఊర్లో చూసినా పోలు లేవు అంటారు. మరి మీ ఊర్లో చూస్తే గిన్నె కన్ను చూపు మేరలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాంట్రాక్టర్తో ఇప్పుడు మాట్లాడతాను, కడతాడా కట్టడా అడుగుతాను. ఇలా రెండు పంచాయతీలు ఉన్నాయి, 5 లక్షలే ఇస్తున్నాం కాబట్టి కాంట్రాక్టర్లు జనరు ఇంకా ముందు చేస్తున్నారు, పని ఇచ్చి పెడుతున్నారు. ఎందుకంటే ఏమనుకున్నారు, కాంట్రాక్ట్ వచ్చిందంటే మస్తు పైసలు మిగులుతాయి అనుకున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టాలంటే కాంట్రాక్టర్ చేపకే జరని పడుతున్నాయి, అందుకని వాళ్ళు భయపడి వెనకపోతు. ఒకసారి అంజిరెడ్డి గారిని అడుగుతాను, ఇంకో సీసీ రోడ్ మోరో ఇస్తా, దాంతో పాటు డబుల్ బెడ్రూమ్ కూడా తొందరగా కంప్లీట్ చేయమని ఇప్పుడే మాట్లాడి అడుగుతాం. ఫోన్ కల్పన కల్పంగా ఇప్పుడే మాట్లాడి అడుగుతాం. వారు కట్టా అంటే ఇంకెవరైనా కొత్త కాంట్రాక్టర్ చూసానే కనిపిస్తాం. లేకపోతే నీ చిత్తారి కూడా మంచిగానే ఉన్నాడు, ఎందుకంటే 2015లో బంగ్లా కట్టి రూపాయి రాకుండా గట్టిగానే ఉన్నాడు కాబట్టి డబుల్ బెడ్రూమ్ కూడా ఆయనతో జల్లి కట్టిద్దామంటే కట్టిద్దాం. మరి ఏమంటారు, అంజరెడ్డి చేయాలంటే లాస్ట్ మళ్ళీ చిత్తారి గారికే చేద్దాం చెప్పిద్దామా, గట్టిగానే ఉన్నాడు చిత్తారి అయిపోయింది. 2015లో బంగ్లా కట్టి పైసలు రాకుండా మంచిగానే ఉన్నాడు, గట్టిగానే ఉన్నాడు. చూద్దాం ఆయన కూడా నష్టం కాకుండా ఇంకో 2 సీసీ రోడ్లో 2 మోరీలో ఇద్దాం. ఎవరికైనా ఊర్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేస్తామంటే మీతో చేపిస్తాను ఇస్తామని చెప్పి, కానీ ఈ దాకా ఇంకా జీవో రాలేదు. ఎలక్షన్ల కంటే ముందు చెప్పి 8 ఏళ్ళు దగ్గరికి వస్తుంది కానీ ఇంకా కారణం రాలేదు, జీవో రాలేదు. జీవో వస్తుందని ఎదురు చూద్దాం. జీవో వస్తే అవి కూడా మీకే ఇల్లు, ఊరికి 5 10 వస్తే అవి కూడా నేను రాలికే ఇచ్చిపోతాం. కాబట్టి టెన్షన్ పడకండి. 12 ఆగిపోయిన పింఛన్లు, సగం ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్లు, మధ్యలో నిలిచిపోయిన మహిళా భవనం, ఈ నెల జూలై మాసం లోపల మీకు పనులు ప్రారంభమైతే అవి ముందుకు సాగుతాయి. పని స్టేజ్ వైజ్ నడుస్తూ ఉంటుంది. ఇక మిగిలింది ఒక రోడ్డు బాకీ ఉంటుందని ఆ రోడ్డు చేసిపోతారు. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పల్లె ప్రగతి కార్యక్రమం ఎందుకు పెట్టామంటే మేం చేసేది మేం చేస్తాం, మీరు కూడా జరగంత భాగస్వాములు కావాలి. ప్రజలు భాగస్వాములు అయితేనే ఏ పథకమైనా సక్సెస్ అవుతుంది. మీరు వస్తే చెట్టు పెడితే సప్లైకి వెళ్ళిపోతారు, రేపటి నుంచి నీళ్ళు ఎవరు పోయాలి, ఎవరి ఇంటి ముందు చెట్టు ఉంటే వాళ్ళే పోసుకోవాలి. చెట్లే చూస్తారు మాకు మంచి యాప్ చెట్టు పెద్దది ఉంది 100 ఏళ్ళని అనుకుంటారు. అప్పుడు కూడా మీటింగ్ అప్పుడు సగం మంది సిద్ద చెట్టు కింద సగం మంది యాప్ చెట్టు కిందనే కూర్చున్నారు. ఈ మధ్యలో అందరు మూతులు బట్టలు కడుతున్నా మాయదారు రోగం వచ్చింది, వచ్చిందా రోగం వచ్చిందని దవాఖానకు ఏమంటారు, ఆక్సిజన్ లేదు ఆక్సిజన్ లేదని సిలిండర్లు పెట్టే పరిస్థితి వచ్చింది. అవునా, ఎందుకంటే చూసినట్టు మంచి చెట్లుంటే 7 అరుగు మీద పడుకున్నా ఏం కాకపోతుండే, ఫ్యాన్లు కూలర్లు అవసరం ఉండకపోతుండే. ఇప్పుడు కూలర్ లేకపోతే నిద్ర పట్టదు, ఏసీ లేకపోతే నిద్ర పట్టని పరిస్థితికి పల్లెటూర్లలో కూడా ప్రజలు వచ్చేసింది. ఎందుకు ఇట్లా అవుతుంది, ఎక్కడికక్కడే చెట్లను నరికేస్తా ఉన్నాం, అడవులు నరికేస్తా ఉన్నాం, దానివల్ల గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. అందుకని ఈ పల్లె ప్రగతిలో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతి ఇంటికి 6 చెట్లు పెట్టాలని ఒక కార్యక్రమం ఇచ్చింది. ఇప్పుడు మనం అందరం సగం వయసు అయిపోయింది, ఏముండదు 50 దాటిన మనకి ఏం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం కాదు. సర్పంచ్ సార్ మంచి నీళ్ళు అయిపోయిందంటే నీళ్ళ బాటిల్ కొనుక్కొచ్చిండు. అవునా, 2 రోజుల తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపాలంటే డబ్బా కట్టాలి, మంచినీళ్ళ బాటిల్ ఇవ్వాలి. మనం ఇట్లే చెట్లను నరుక్కుంటే పోయినా వెనుకో ఎనుకో సిలిండర్ పెట్టి ముందుకో మాస్క్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా తయారు చేద్దామా మన భావి తరాలని, పిల్లల్ని మంచిగా చూసుకుందామా, మన చేతులలో మీ చేతులలో ఉంటుంది. ఉన్నదా లేదా, ఇదంతా 30 40కి వచ్చినాం, కొందరు 50 కూడా వచ్చారు పెద్ద మనుషులు, సగం వయసు అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు మీ బిడ్డలు మీ కొడుకులు మీ మరుమలు మరుమరాలు అందరు బాగుండాలంటే ఇంటికి 6 చెట్లను పెట్టాలి, బతికేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెక్రటరీ గారు నర్సరీ ఉందా, ఏ మొక్కలు ఉన్నాయి,
ఫోన్ చేసినా ఫోన్ చేయకుండా వారానికి మూడు సార్లు మన నర్సింగ్ ఫోన్ చేస్తాడు. రెండు మాటలు చెప్పినా ఎలక్షన్ అప్పుడు రెండు మాటలు అట్లే ఉన్నాయి. మీకోసం ఇంకా మా ఊరు ఎదురు చూస్తుందని యాద్ చేస్తుంటాడు. ఆ రెండు మాటల్లో ఒక మాట ఈ వెనకాల ఉంటుండే అప్పుడు మనం గిన్నె కూర్చొని గడ్డ మొక్క పెట్టి మాట్లాడినాం. ఈ వెనకాల ఒక మహిళ భవనం ఉంటుంది, చాలా మంది